సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ మండే మార్కెట్ లో వలస కూలీలు భవన నిర్మాణ కార్మికుల కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుడమ్మైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ మాట్లాడుతూ, అమీన్పూర్ లో రోజువారి కూలీలు కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ భోజన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్ ముగించే వరకు నిత్య అన్నదానం నిర్వహిస్తామని అన్నారు. కార్మికులు ఇబ్బంది పడకుండా ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ నమస్తే శేఖర్ అన్న. అందరికి నమస్కారం. ఈరోజు సూపర్ వస్తారు. సూపర్ దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ఉన్నది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు ప్రధాని మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా దేశం అంతా కూడా నిషేధ విప్లవంగా లాక్డౌన్ పాటిస్తూ ఉన్నది. దానికి కొన్ని రాష్ట్రాలకి వచ్చిన వలస కూలీలు కార్మికులందరికీ కూడా అన్నం దొరకలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి వాళ్ళందరినీ చూసి చెల్లించి మేము స్థానికంగా ఇక్కడికి కూడా రోజు కూడా నిత్యం ఎవరైతే కూలీలు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఒక సంకల్పంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా మేము సచేతంగా ఈ కార్యక్రమం చేసేసి 10 మందికి భోజనం పెట్టడం అనేది మేము సంతోషంగా భావిస్తున్నాం.